అధ్యక్షురాలు కమలా హారిస్ పై మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర విమర్శలు చేశారు. ఆమె ఒక ఫెయిల్యూర్ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. వామపక్ష భావజాలమున్న కమలా హారిస్ ప్రజాదరణ కోల్పోయారని, ఒకవేళ ఆమె గెలిస్తే మాత్రం తీవ్రమైన అతివాద అధ్యక్షురాలిగా అమెరికా చరిత్రలో మిగిలిపోతారన్నారు. బైడెన్ కు బలవంతంగా బెదిరించి పోటీ నుంచి తప్పించి కమలా హారిస్ ను బరిలోకి తీసుకొచ్చారని ట్రంప్ ఆరోపించారు. బైడెన్ పోటీ నుంచి తప్పుకోకపోతే 25వ అధికరణను అమలు చేస్తామని బెదిరించినట్టు ట్రంప్ తెలిపారు. దీంతో బైడెన్ తప్పుకోవడంతో కమలా హారిస్ రంగంలోకి దిగారని, ఆమెను ఖచ్చితంగా తాను ఓడిస్తానని ట్రంప్ ధీమా వ్యక్తం చేశారు. అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ఇంకా 4 నెలలు మాత్రమే టైం ఉంది. ఇప్పటికే రిపబ్లికన్ పార్టీ తరఫున ట్రంప్ పోటీ చేస్తున్నట్లు అధికారిక ప్రకటన వెలువడింది. మరోవైపు డెమోక్రటిక్ పార్టీ తరఫున ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ పోటీ దాదాపు ఖరారైపోయింది. జో బైడెన్ ఎన్నికల రేసు నుంచి తప్పుకోవడంతో కమలా హారిస్ పోటీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రచారంలో ఒకరిపై మరొకరు తీవ్రస్థాయిలో ఆరోపణలు చేసుకుంటున్నారు. ఇప్పటికే ప్రచారంలో కమలా హారిస్ దూకుడు ప్రదర్శిస్తున్నారు. ప్రచారాన్ని ఆలస్యంగా ప్రారంభించినప్పటికీ ట్రంప్పై మాత్రం తీవ్రస్థాయిలో ఆరోపణలు చేస్తున్నారు. అమెరికా భవిష్యత్తు మంచిగా ఉండాలా లేక మళ్లీ తిరిగి పాత రోజులకు వెళ్లాలనుకుంటున్నారా అని ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలోనే రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విరుచుకుపడ్డారు. ఒకవేళ ఎన్నికల్లో ఆమె గెలిస్తే అతివాద అధ్యక్షురాలిగా దేశ చరిత్రలో మిగిలిపోతారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ ఎన్నికల్లో కమలా హారిస్ ప్రజాదరణ కోల్పోయారన్న ట్రంప్, ఒకవేళ ఆమె గెలిస్తే అత్యంత తీవ్రమైన అతివాద అధ్యక్షురాలిగా అమెరికా చరిత్రలో మిగిలిపోతారన్నారు. దేశ ఉపాధ్యక్షురాలిగా బాధ్యతలను సక్రమంగా నిర్వహించలేదని, ఎంతో మంది అక్రమంగా అమెరికాలోకి వలస వస్తున్నా అడ్డుకోలేదన్నారు. ఉపాధ్యక్షురాలిగా కమలా హారిస్ ఒక ఫెయిల్యూర్ అంటూ నిప్పులు చెరిగారు. అత్యంత వామపక్ష డెమోక్రట్ల సెనేటర్ జాబితాలో కమలా హారిస్ మొదటి స్థానంలో ఉంటారన్న బైడెన్ ఆమె అధికారంలోకి వస్తే దేశవ్యాప్తంగా వామపక్ష భావజాలాన్ని వ్యాప్తి చేస్తారన్నారు. ఆ భావజాలం కలిగి ఉన్న న్యాయమూర్తులనే నియమిస్తారనడంలోనూ ఎలాంటి సందేహం లేదన్నారు. అందుకే నవంబర్లో జరిగే ఎన్నికల్లో ఆమె గెలవడం అసాధ్యమన్నారు. మహిళల అక్రమ రవాణాను నిరోధించడం తమ ముందున్న లక్ష్యమని, దేశంలో నెలకొన్న సమస్యలన్నింటినీ పరిష్కరిస్తానని ఎన్నికల ప్రచారంలో ట్రంప్ హామీ ఇస్తున్నారు. డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి నుంచి జో బైడెన్ ను బలవంతంగా తొలగించారని డొనాల్డ్ ట్రంప్ ఆరోపించారు. దీన్ని డెమోక్రాట్ల పన్నిన పెద్ద కుట్రగా ఆయన అభివర్ణించారు. బైడెన్ కు 1.4 కోట్ల ఓటర్ల మద్దతు ఉందని, కానీ పెద్ద కుట్ర పన్ని అతన్ని రేసు నుంచి తొలగించారన్నారు. ఈ క్రమంలో ఓ అధ్యక్షుడి పట్ల అత్యంత దారుణంగా వ్యవహరించారని మండిపడ్డారు. బరి నుంచి వైదొలగాలని లేదంటే అవమానకర రీతిలో తప్పించాల్సి వస్తుందని సొంత పార్టీ వారే బెదిరించినట్లు చెప్పారు. రాజ్యాంగంలోని 25వ అధికరణను అందుకు బూచిగా చూపినట్లు వ్యాఖ్యానించారు. మానసికంగా శారీరకంగా ఇబ్బందులు ఉన్న బైడెన్ ఎన్నికల బరి నుంచి తప్పుకోవాలని డెమోక్రాట్లు బెదిరించారని అన్నారు. ఓ అధ్యక్షుడు శారీరకంగా మానసికంగా అసమర్థుడని భావిస్తే ఉపాధ్యక్షురాలిగా సహా కేబినెట్ కు ఆయన ఆమెను పదవి నుంచి తప్పించే అధికారం ఉంటుంది. మాజీ అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెనడీ హత్య తర్వాత అమెరికన్ కాంగ్రెస్ ఈ సవరణను తీసుకొచ్చింది. తదుపరి అధ్యక్షుని నిర్ణయించే ప్రక్రియను కూడా ఈ సవరణ తెలియజేస్తుంది. డెమోక్రాట్ల బెదిరింపుల తర్వాతే రేసు నుంచి తప్పుకోవడానికి బైడెన్ అంగీకరించినట్లు ట్రంప్ వెల్లడించారు. తర్వాత ఆయనను పొగడ్డం ప్రారంభించారని తెలిపారు. 81 వయసులో అమెరికా అధ్యక్షుడిగా పోటీకి సిద్ధమైన బైడెన్ కు సొంత పార్టీలోనే వ్యతిరేకత వ్యక్తమైంది. ఆయన అధ్యక్ష రేసులో ఉంటే ఓడిపోవడం ఖాయమని ఆయన్ను తప్పించాలంటూ పార్టీపై తీవ్రస్థాయిలో ఒత్తిడి వచ్చింది. అయితే ఆయన గౌరవంగా తప్పుకోవాలని లేదంటే తప్పిస్తామంటూ నిక్కీ హేలీ సైతం బైడెన్ కు ఫోన్ చేసి బెదిరించారనే వార్తలొచ్చాయి. ఈ నేపథ్యంలోనే కరోనాతో క్వారంటైన్లో ఉన్న సమయంలో బైడెన్ తాను రేసు నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. కమలా హారిస్ కు తన మద్దతును ప్రకటించారు. మరోవైపు ఇటీవల పెన్సిల్వేనియాలో జరిగిన ఎన్నికల ప్రచారంలో ట్రంప్పై హత్యాయత్నం జరిగింది. తూటా దాడి నుంచి త్రుటిలో ట్రంప్ తప్పించుకున్నారు. అయితే ఇటీవల దాడిపై స్పందించిన బైడెన్ తనపై ఎక్కడైతే కాల్పులు జరిగాయో మళ్లీ అక్కడే ర్యాలీ నిర్వహిస్తానని ప్రకటించారు. ట్రంప్పై కాల్పులు జరిగిన సమయంలో మాజీ అగ్నిమాపక సిబ్బంది కోరీ కంపేరాటోర్ ప్రాణాలు కోల్పోయారు.
తన కుటుంబాన్ని కాపాడుకునే క్రమంలో దుండగుడి తూటాకు బలయ్యాడు. తాజాగా జరిగిన బహిరంగ సభలో ట్రంప్ అతడిని గుర్తు చేసుకుంటూ ప్రత్యేకంగా నివాళులర్పించారు. కాగా మళ్లీ ఫైర్ ఫైటర్ కోరీ గౌరవార్థం సభను నిర్వహించనున్నట్లు ట్రంప్ ప్రకటించారు. ఆయన తన వ్యక్తిగత సోషల్ మీడియా అకౌంట్ ట్రూత్లో ఈ మేరకు పోస్ట్ చేశారు. మా ప్రియమైన ఫైర్ ఫైటర్ కోరే గౌరవార్థం ఆయనను స్మరించుకుంటూ నాపై కాల్పులు జరిపిన చోటే ర్యాలీ నిర్వహించబోతున్నాను. ర్యాలీ కోసం పెన్సిల్వేనియాలోని బట్లర్కు తిరిగి వెళుతున్నాను. ఈ కార్యక్రమానికి సంబంధించిన విషయాలను త్వరలో తెలియజేస్తానని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా అమెరికా అధ్యక్ష ఎన్నికలు నెట్ఫ్లిక్స్ కు కొత్త తలనొప్పులు తెచ్చిపెట్టాయి. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో భాగంగా డెమోక్రటిక్ పార్టీ తరపున అధ్యక్ష బరిలో రేసులో ఉన్న కమలా హారిస్ కు ఆ ఓటీటీ సహ వ్యవస్థాపకుడు రీడ్ హేస్టింగ్స్ భారీ విరాళమిచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. ఆయన సుమారు 7 మిలియన్ల డాలర్ల విరాళమిచ్చినట్టు తెలుస్తోంది. ఒక రాజకీయ ప్రచారానికి ఇప్పటి వరకు హేస్టింగ్స్ ఇచ్చిన పెద్ద మొత్తం ఇదే కావడం ఇప్పుడు వివాదానికి కారణమైంది. నిరాశకు గురి చేసిన డిబేట్ తర్వాత మేము మళ్లీ గేమ్లోకి వచ్చామని హారిస్ కు ఉద్దేశించి హేస్టింగ్స్ చెప్పినట్టు తెలుస్తోంది. దాంతో క్యాన్సిల్ నెట్ఫ్లిక్స్ హ్యాష్ట్యాగ్స్ నెట్టింట్లో ట్రెండ్ అవ్వడం మొదలైంది. ఎన్నో ఓటీటీలు అందుబాటులో ఉన్నాయని, దేశభక్తులారా ఏం చేయాలో మీకు తెలుసుగా, ఆయన మద్దతుకు ప్రతిఫలం అందించండి అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు పోస్ట్ చేస్తున్నారు. అయితే ట్రంప్ మద్దతుదారులు కావాలని ఈ తరహా పోస్టులు చేస్తున్నారని మండిపడుతున్నారు.